జనగామలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వార్డు మెంబర్ గా కూడా గెలవనటువంటి వ్యక్తి నన్ను సస్పెండ్ చేయడం ఏంటన్నారు. తను పిసిసి సభ్యుని కాదు అని చెప్పిన వారు మూర్ఖులు. నన్ను సస్పెండ్ చేయించే అర్హత ఇక్కడ కాంగ్రెస్ కు లేదు. 40 ఏళ్ల నుండి జనగామ ప్రజలను పొన్నాల మోసం చేస్తున్నాడని విమర్శించారు. డిసిసి గాని వర్కింగ్ ప్రెసిడెంట్ గాని మిగతా మండలాల అధ్యక్షులు గాని ఏమీ కూడా లేవు. అన్ని పిసిసి అధ్యక్షులు రద్దు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో త్వరలోనే కమిటీ పిసిసి అధ్యక్షుని నియామకం చేసి కమిటీలన్నీ కూడా వేయడం జరుగుతుంది. కొంతమంది మధ్యలే నాయకులు ఎర్రగడ పోయి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ ఈ రకంగా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వద్దు. వాళ్ళ స్టేట్మెంట్ ఈ విధంగా పనిచేసే వాళ్ళ మీద చర్యలు సార్లు ఎమ్మెల్యే తెలుస్తున్నాను. ఇక్కడ ప్రజలు కోరుకుంటున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రచ్చబండ ప్రోగ్రాం కానీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.